transformation process of a canned food processor. So, edo oka food pack ela avuddi oka ante ippudu manam edaina example teeskunnappudu pickles anu pickles so pickles ki em kavali so edo tomato oragai tomato pickle so raw vegetables em kavali tomatoes so aa oragaini స్టోర్ చేసుకునేదానికి ఒక బాటిల్ క్యాన్లో ఒకటి క్యాన్లో కదా స్టోర్ చేసేది ఒక బాటిల్స్ అనుకుందాం ఇక్కడ క్యాన్ అని ఇచ్చున్నారు మనం బాటిల్స్ లాగా స్టోర్ చేస్తారు పికెల్స్ సో దానికి రా మెటీరియల్ కావాలి కదా మెటల్ షీట్స్ సో బాటిల్ అనేది ఒకటి కావాలి కదా తయారు చేయాలి కదా సో అప్పుడు ఇన్పుట్స్ ఏమవుతాయి పికెల్కి సంబంధించిన టమేటా రా వెజిటేబుల్స్ అంటే ఇక్కడ టమేటాస్ సో మెటల్ షీట్ అంటే ఏంది ఆ ఊరగాయ తయారైన తర్వాత బాటిల్లో మనం స్టోర్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయాలి కదా సో దానికోసం మెటల్ షీట్స్ సో వాటర్ అంటే టమాటాస్ని కడగాలి కదా సో ఎనర్జీ అంటే కరెంట్ కావాలా లేదా సో ఏమైనా మిషన్స్ రన్ అవ్వాలన్నా కూడా కరెంట్ కావాలి సో అందుకని ఎనర్జీ కావాలి సో లేబర్ మీకు ఆల్రెడీ చెప్పా మ్యాన్ పవర్ అనేది ఒక ఇన్పుట్ అవుద్ది అని చెప్పి సో లేబర్ అనేది కావాలా లేరా కావాలి కదా అప్పుడప్పుడు మిషన్స్ వర్కౌట్ వర్క్ ఎలా అవుతున్నాయి మానిటర్ చేస్తూ ఉండాలి కదా సో మిషన్స్ కానీ కరెక్ట్గా ఏమైనా రిపేర్స్ వచ్చినాయి సో అక్కడ చూసి చెప్పేదానికి మనుషులు కావాలి కదా సో ఒక బిల్డింగ్ అనేది కావాలని చెప్పా ఒక బిల్డింగ్ సో ఎక్విప్మెంట్ సో ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట సో ఇక్కడ ప్రాసెసింగ్లో ఏమొస్తుంది టమాటాస్ని క్లీన్ చేయడము సో సో పచ్చడి తయారైన తర్వాత క్యాన్స్ని అంటే ఒక బాటిల్స్లో ఆ పచ్చడిని స్టోర్ చేయాలి కదా సో దానికోసం క్యాన్స్ తయారు చేయాలి కదా సో మేకింగ్ క్యాన్స్ సో కట్టింగ్ అంటే ఏంది టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా పచ్చడి చేసేదానికి సో ఆ పచ్చడి చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడము సో ప్రియా పికెల్స్ కాబట్టి సో ఆ ప్రియా పికెల్స్ అనేది లేబుల్ అవుద్ది సో సపోజ్ ఏ కంపెనీ అయితే అది సో వాళ్ళ లేబుల్ అనేది వస్తుంది అనమాట సో ఫైనల్గా ఏమొస్తుంది అవుట్పుట్ సో ప్రియా పికెల్స్లో ఇప్పుడు టమాటా పచ్చడి కాబట్టి సో ఆ విధంగా ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది టమాటా పికెల్స్ వస్తాయి సో ఈ విధంగా ఇన్పుట్ ప్రతి దగ్గర ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట సో ప్రతి దగ్గర ఆపరేషన్స్ ఉంటాయి సో ఈ అవుట్పుట్ అనేది ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ టమాటా పికెల్స్ తయారైన తర్వాత సో కస్టమర్కి రీచ్ అవ్వాలి కస్టమర్కి రీచ్ అవ్వాలంటే సో అప్పుడు సో వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉండాలి మనం ఒక ఇండస్ట్రీ దగ్గర ప్రోడక్ట్స్ తయారయ్యాయంటే సో ఇప్పుడు టమాటా పికెల్స్ తయారైనాయి సో ఇక్కడి నుంచి సో తయారైన దగ్గర నుంచి మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి సో మీకు ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అంటే లాజిస్టిక్స్ కావాల్సి వస్తుంది సో కస్టమర్కి రీచ్ అయ్యేదానికి లాజిస్టిక్స్ కావాల్సి వస్తుంది తర్వాత ఆ పికెల్స్ని హోల్సేలర్స్కి పంపిస్తాం హోల్సేలర్స్ ఏం చేస్తారు రీటైలర్స్ పంపిస్తారు సో రీటైలర్స్ డిస్ట్రిబ్యూటర్స్కి సో డిస్ట్రిబ్యూటర్స్ లాస్ట్లో కస్టమర్స్కి అందిస్తారు సో ఈ విధంగా ఒక టమాటా పికెల్ తయారు చేసేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి సో ఇది ప్రోడక్ట్ సో ఇదేంది సర్వీస్ అన్నమాట సర్వీస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం కంటికి కనపడింది ఏంది సర్వీసు సో మీరు సినిమా చూస్తారు సో అవన్నీ వాడడం ఇంటాంజిబుల్ అన్నమాట మీరు ఫీల్ అవ్వలేరు కొన్ని సర్వీసెస్ నా టీచింగ్ అనేది ప్రోడక్ట్ కాదు కదా సో హాస్పిటల్కి వెళ్తారు సో ఎయిర్లైన్స్ ట్రావెలింగ్ అనేది సర్వీసు మీకు కనపడదు ప్రోడక్ట్ అనేది కనపడద్ది టమాటా పికెల్స్ కనపడుతుంది కానీ టీచింగ్ కనపడుతుందా డాక్టర్ మెడికల్ సర్వీసెస్ మీకు కనపడతాయా సో ఎయిర్లైన్ సర్వీసెస్ మీకు కనపడతాయా సర్వీస్ అన్నమాట సో ఇక్కడ ఒక హాస్పిటల్లో ఇన్పుట్స్ ఎవరుంటారు హాస్పిటల్లో ఇన్పుట్స్ ఎవరుంటారు సో ఎవరెవరు ఉంటారు నేనేమని చెప్పాను బేసిక్గా మెన్ మెటీరియల్ మిషనరీ మ్యాన్ పవర్ అది గుర్తుపెట్టుకోండి సో ఈ ఇన్పుట్స్ ఏమవుతాయి సర్వీస్ ఇండస్ట్రీలో ఇందాక చెప్పింది ప్రోడక్ట్ అనమాట ఒక ఊరగాయ తయారు చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి సో ఇప్పుడు
హాస్పిటల్కి వెళ్తావు, అక్కడ నేను ట్రీట్ చేసేదానికి ఎవరు ఉంటారు ఇన్పుట్స్గా? డాక్టర్స్, నర్సెస్. సో అసలు ముందు హాస్పిటల్కి వెళ్తున్నా అంటే ముందు హాస్పిటల్ ఉండాలి. సో ట్రీట్ చేసేదానికి వాళ్ళకి మెడికల్ సప్లైస్, ఎక్విప్మెంట్ అంటే టాబ్లెట్స్ అవన్నీ ఉండాలి హాస్పిటల్లో. ఇంకా అదరు ఉంటాయి కదా, సో ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఇన్పుట్స్ అవుతాయి అన్నమాట. సో డాక్టర్స్, నర్సెస్, సో టాబ్లెట్స్ కావాల్సింది. ఎమర్జెన్సీలో ఒక పేషెంట్కి ట్రీట్ చేసే మెడికల్ సప్లైస్ ఉంటాయి కదా, సో అవి. సో ఎక్విప్మెంట్, సో కొన్ని ఎక్విప్మెంట్ వాడతారు కదా డాక్టర్లు. సో ప్రాసెసింగ్ ఏంది, నిన్ను డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు, సీరియస్ కేసు అయితే సర్జరీలు చేస్తారు, సో మెడికేషన్ రాయిస్తారు, థెరపీ అయితే థెరపీ చేస్తారు. సో లాస్ట్లో అవుట్పుట్ ఏంది, హెల్దీ పేషెంట్స్ అనమాట. సో డాక్టర్ మిమ్మల్ని ట్రీట్ చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మీరు మళ్ళీ అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు, అదే అవుట్పుట్. సో ఈ విధంగా ఇది సర్వీస్ అనమాట, ఇది కంటికి కనపడదు, ఇది కంటికి కనపడేది అనమాట. సో ఏంటది ప్రోడక్ట్ పేరు, ప్రియా పికెల్ అని చెప్పాను. సో ఈ విధంగా ఏదైనా ఇక్కడ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ జరుగుతున్నట్టే కదా, ఒక ఇన్పుట్ నుంచి ఒక అవుట్పుట్కి కన్వర్ట్ అవుతుంది కదా. సో ఒక అంటే ఒక రిసోర్సెస్, ఇన్పుట్ రిసోర్సెస్ని మనం ఏం చేస్తున్నాం, అవుట్పుట్గా ప్రోడక్ట్స్గా సర్వీసెస్గా కన్వర్ట్ చేస్తున్నాము. అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఇన్పుట్గా మనం ప్రోడక్ట్గా లేదా సర్వీసెస్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది QQTC. ఇది గుర్తుపెట్టుకోండి, QQTC, క్వాలిటీ, క్వాంటిటీ, టైం, కాస్ట్. క్వాలిటీ, క్వాంటిటీ, టైం, కాస్ట్. సో ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక 1000 ప్రోడక్ట్స్ అంటే, ఇప్పుడు ఇంత మనం ఏం తయారు చేసాము, ఒక ప్రియా పికెల్స్ తయారు చేసాము. సో నెల్లూరు మొత్తం ఒక 1000 ప్రియా పికెల్స్ బాటిల్ డిమాండ్ ఉంది. సో అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఎన్ని తయారు చేయాలి, 1000నే తయారు చేయాలి. సో అంటే రైట్ క్వాంటిటీ తయారు చేయాలి, క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే కస్టమర్ ఉండదు, కస్టమర్ లేకపోతే ప్రొడక్షన్ ఉండదు. అర్థమైంది కదా. సో మీరు క్వాలిటీ లెస్ ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఏమవుద్ది, కస్టమరు మీ కంపెనీతో ఉంటాడా, ఉండడు. మీ ప్రోడక్ట్స్ వాడతాడా, వాడడు. సో అందుకని ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో మీరు కరెక్ట్ క్వాలిటీ అంటే రైట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయాలి. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసే అంటే కస్టమర్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మీ ప్రోడక్ట్స్లో క్వాలిటీ అంతే తయారు చేయాలి. సో ఎంత డిమాండ్ ఉందే అంతే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, రైట్ క్వాంటిటీ. సో కస్టమర్కి కరెక్ట్ టైంలో అంటే అనుకున్న టైంలో మనం ఆర్డర్స్ని సప్లై చేయాలన్నమాట. సో మనం అనుకున్న బడ్జెట్లో ఆర్డర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దాన్నే కాస్ట్ అంటారు. సో మీరు QQTC, క్వాలిటీ, క్వాంటిటీ, టైం, కాస్ట్. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఆపరేషన్ మేనేజ్మెంట్లో, సో ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ అనే మాట యూజ్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనే మాట యూజ్ చేస్తున్నాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఉంది కదా, సో ఇక్కడ ప్రొడక్షన్ సెటప్స్ అనేవి ఎలా చేస్తారు, సో ప్రొడక్షన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి. జనరల్గా ఒక కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, సో నువ్వు ఈజీగా చెప్పేస్తున్నావు ఇక్కడ. ఇన్పుట్ యూజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ డెలివర్ చేస్తున్నారు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, సర్వీస్ డెలివర్ చేస్తున్నారు, అదంతా ఓకే. సో అసలు ఈ ప్రాసెస్ ఏంది, ఈ ప్రాసెస్ ఎక్కడ జరగద్ది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కొత్త టాపిక్, కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనమాట, ఆల్టర్నేటివ్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో
డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ జరుగుతుంది ఇది, ఫెసిలిటీస్ ప్లాంట్ లేఅవుట్స్ అని ఉంటాయన్నమాట. సో అది నేను చెప్పబోతున్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్. ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో నేను మీకు ఇందాక చెప్పాను, సో మ్యాంగో జ్యూసు తయారు చేయడం ఎట్లా అని. సో ఫస్ట్ ప్రాసెస్లో ఏంది, ఫస్ట్ స్టెప్ ఏంది, సో మ్యాంగోస్ని కడగడము నీళ్ళతో. సో తర్వాత తొక్క తీసి లోపల ఉండే పల్పుని సపరేట్ చేయడము, సో దాన్ని జ్యూస్గా కన్వర్ట్ చేయడం, దాన్ని బాటిల్స్లో పట్టడం. సో ఇలా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. సో ఫైనల్గా ఒక బాటిల్లో నింపడం. సో ఇలా ప్రతి ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నువ్వు ఎక్కడ సెటప్ చేస్తావు, ప్రాసెస్ నువ్వు ఎక్కడ సెటప్ చేస్తావు. జనరల్గా ఇది సిటీస్ మధ్యలో పెట్టుకునే దానికి కుదరదు. సో ఎందుకంటే మిషన్ సౌండ్స్ అన్నీ వస్తాయన్నమాట. జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టుకుంటారు, సో ప్లాంట్స్ అవుట్సైడ్ ద సిటీ అన్నమాట. అంటే ఎక్కువ పల్లెటూళ్ళ దగ్గర, ఎక్కువ ప్లేస్ ఉండే దగ్గర పెట్టుకుంటారన్నమాట. ఎక్కడైతే రా మెటీరియల్స్ ఈజీగా దొరుకుతాయో, సో ఎక్కడైతే లేబర్ ఈజీగా దొరుకుతారో, సో ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంటుందో అక్కడక్కడ ప్లాంట్స్ సెటప్ చేసుకుంటారన్నమాట. సో ఫస్ట్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఏంటంటే ప్రోడక్ట్ లేఅవుట్ అన్నమాట. సో ప్రోడక్ట్ లేఅవుట్ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని పెట్టుకునే లేఅవుట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ప్రోడక్ట్ లేఅవుట్కి ఎగ్జాంపుల్ క్యాండీ మేకింగ్ అన్నమాట. సో క్యాండీ అంటే చాక్లెట్స్, ఒక చాక్లెట్ తయారు చేసేదానికి ప్రాసెస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఒక వరుసగా ఒక క్రమంగా పెట్టుకుంటారన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఇక్కడ ఏంది, క్యాండీ అంటే చాక్లెట్ తయారు చేసేదానికి కావాల్సిన పదార్థాలు అండి, పాలు, సో ఇంకా చక్కెర, ఇంకా చాక్లెట్ తయారు చేసేదానికి ఒక ఒక పెద్ద, ఇక్కడ చూసారు కదా, ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉంది ఇక్కడ. సో దానిలో రా మెటీరియల్స్ అన్నీ వేసి, సో ఇక్కడ మిషన్స్ యూస్ చేసి వాటిని మిక్స్ చేస్తారన్నమాట. మన ఇంట్లో అంటే ఒక గిన్నెలో వేసుకుంటాము, సో రిసి అంటే చాక్లెట్స్ తయారు చేసేదానికి. సో మంది స్మాల్ క్వాంటిటీస్ కాబట్టి మనం గిన్నెలు యూస్ చేస్తాం, అక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్ యూస్ చేస్తారు. సో దానిలో రా మెటీరియల్స్ యూస్ చేసి మిషన్స్ అన్నీ వేసి మిషన్స్ని ఉపయోగించి కలపడము. సో తర్వాత ఏంది, నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏమొచ్చింది, షుగర్ని యాడ్ చేయడము. నెక్స్ట్ స్టెప్లో ఏంది, షుగర్ని యాడ్ చేయడము. మొత్తం ఆ రిసిప్ట్ మొత్తం తయారైన తర్వాత, సో మనం చాక్లెట్స్ ఏ షేప్లో అయితే చేయాలనుకుంటున్నావో ఆ మౌల్డింగులో పోయడం అన్నమాట, మౌల్డింగ్స్లో పోయడం అన్నమాట. తర్వాత డీటైలింగ్, సో ఆ చాక్లెట్ మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి అని రాస్తావు, సో ఆశా చాక్లెట్ అయితే ఆశా చాక్లెట్, ఈ విధంగా పేర్లు రాస్తారు కదా. సో మనుషులన్నా రాస్తారు లేదా మిషన్స్ ద్వారా అన్నా ప్రింటింగ్ అన్నా వేస్తారు పైన. సో తర్వాత లాస్ట్ ఏంది, లాస్ట్లో వ్రాపింగ్ చేస్తారు. సో వ్రాప్ చేసి ప్రోడక్ట్ని కవర్లో వేసి వ్రాప్ చేసి, సో ఫైనల్గా ఇన్వెంటరీస్లోకి షిఫ్ట్ చేయడము, సో లేకపోతే మార్కెట్స్కి సెండ్ చేయడము. సో ఇక్కడ మీరు గమనిస్తే స్టెప్ బై స్టెప్, అంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే స్టెప్ బై స్టెప్ వరుసగా అరేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ మిషన్స్. సో ఫస్ట్ ఏంది, కంటైనర్ పెట్టుకున్నారు. సో కంటైనర్లో రా మెటీరియల్స్ వేసారు, సో మొత్తం మిక్స్ చేశారు, తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కంటైనర్ మూవ్ అయ్యి నెక్స్ట్ షుగర్ వచ్చి దానిలో పడంది అనమాట. తర్వాత కంటైనర్ నుంచి ఇంకో మిషన్లోకి లిక్విడ్, అంటే క్యాండీ మేకింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, క్యాండీ మొత్తం అయిపోయిన తర్వాత జ్యూస్గా ఉంటుంది, దాన్ని షేప్స్లోకి పోయడానికి, మౌల్డింగ్లో పోయడానికి ఇంకో మిషన్ని ఉపయోగిస్తారు. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మిషన్స్ని యూజ్ చేసి ఫైనల్గా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తారు. సో ఇక్కడ ప్రాసెస్ని వరుసగా అరేంజ్ చేసారన్నమాట, ప్రాసెస్ని వరుసగా అరేంజ్ చేశారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చూడండి. సో ఇప్పుడు పేపర్స్ తయారు చేయాలి. సో పేపర్స్ దేని నుంచి తయారు చేస్తారు,
So in a paper mill, so bamboos are fed into machine at one end. So inko end ఏమొస్తది paper వస్తుందన్నమాట. So bamboos నుంచే కదా paper తయారు చేస్తారు. Process అయ్యి paper వస్తుందన్నమాట. So ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ ని మనం ఏమంటాం ప్రొడక్ట్ లేఅవుట్ అంటారన్నమాట. సో ఒకే రకమైన ప్రొడక్ట్స్ తయారు చేసే దానికి ప్రొడక్ట్ లేఅవుట్ అంటాం దాన్ని. సో అంటే ఏ డిఫరెన్స్ ఉండదు, బల్క్ గా ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మనకు బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకోండి, ఒకే రకమైన ప్రొడక్ట్సే కదా తయారు చేస్తారు. దేని ఏమన్నా ప్రాసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ప్రాసెస్ లో ఏమైనా మార్పులు ఉంటాయా? సో ఒకే రకమైన ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు సో మిషన్స్ ని ఒక ఆర్డర్ లో సెట్ చేస్తారనమాట ఒక ప్లేస్ లో. సో కంపెనీ ఏం చేస్తారు, డైరీ మిల్క్ కంపెనీ తీసుకుందాం. సో ఒకే రకమైన ప్రోడక్ట్స్ కదా వాళ్ళు తయారు చేసేది. సో డైరీ మిల్క్ చాక్లెట్ అనేది ఒక టైప్ ఉంటుంది, ఒకసారి తయారు చేసి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా తయారు చేయరు. సో వాళ్ళు ఏం చేస్తారు, సో వాటికి కావాల్సిన మిషన్స్ స్టెప్ బై స్టెప్ సెట్ చేసుకుంటారు అనమాట. సో ఫస్ట్ వగ్గా కంటైనర్లో చాక్లెట్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. సో తర్వాత షుగర్ యాడ్ చేయాలి. సో ఆ మిషన్ ఒకటి ఉంటుంది. సో ఆ మిషన్ పని అయిపోయిన తర్వాత సో మౌల్డింగ్లో పోయాలి ఆ మిషను. చాక్లెట్ ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకున్న మిశ్రమం అంతా సో మౌల్డింగ్లో పోస్తారనమాట. తర్వాత పేరు రాసే మిషన్ ఒకటి ఉంటుంది. సో ప్యాక్ చేసే మిషన్ ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా వరుసగా క్యాండీ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ప్రోడక్ట్ సేమ్గా ఉన్నప్పుడు మిషన్స్ని వరుసగా అరేంజ్ చేస్తారనమాట. సో అదే ఇక్కడ రాసుండేది. ఇన్ దిస్ ఇన్ అన్ ఇండస్ట్రియల్ సెటప్ సమ్టైమ్స్ ద మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వన్ లైన్. చూడండి ఇక్కడ వన్ లైన్. సో డిపెండింగ్ అపాన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రోడక్ట్. సో చాక్లెట్ తయారు చేయాలంటే ఒకే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానిలో మార్పులు ఉండవు కాబట్టి. సో ఇక్కడ మిషన్స్ అన్నీ ఒక ఆర్డర్లో తయారు చేస్తారనమాట, అంటే సెటప్ చేస్తారనమాట. సో అంతే కదా, ఇప్పుడు అన్నం పెట్టాలంటే ఫస్ట్ గిన్నె పెడతావు, అలా కాకుండా నీళ్ళు పోసేస్తావా స్టవ్ మీద. సో ఫస్ట్ గిన్నె పెట్టి తర్వాత అన్న బియ్యం వేసి తర్వాత నీళ్ళు వేసి తర్వాత ఉడక పెడతావు. సో అట్ట కాకుండా ఇక్కడ కానీ చాక్లెట్ తయారు చేయాలన్నా కానీ ఫస్ట్ ఒక కంటైనర్ పెట్టుకుంటావు. సో చాక్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తావు, తర్వాత షుగర్ కలుపుతావు, తర్వాత మౌల్డ్స్లోకి వేస్తావు, తర్వాత చాక్లెట్ కంపెనీ పేరు రాస్తావు, తర్వాత ప్యాక్ చేస్తావు. సో ఈ విధంగా ప్రోడక్ట్ని బట్టి ఈ లేఅవుట్ని సెటప్ చేస్తారనమాట. అంటే ప్రోడక్ట్లో ఏ చేంజెస్ లేవు, ఫ్యూచర్లో ఏ చేంజెస్ రావు అన్నప్పుడు ఇలాంటి లేఅవుట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయన్నమాట కంపెనీస్. సో అంతే కదా, ఏమన్నా అప్పుడు ఒకే రకమైన ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు సో ఈ విధంగా అరేంజ్ చేసుకుంటారు మిషన్స్. సో దీన్ని ప్రోడక్ట్ లేఅవుట్ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ లేఅవుట్. సో ప్రోడక్ట్ లేఅవుట్కి ఇంకో పేరేంది, లైన్ లేఅవుట్ అంటారు. సో ఒక లైన్లో మిషన్స్ని పెట్టేసుకుంటారు కాబట్టి దాన్ని లైన్ లేఅవుట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి ప్రాసెస్ లేఅవుట్. ప్రాసెస్ లేఅవుట్కి ఇంకో ఫంక్షనల్ లేఅవుట్ అని ఇంకో పేరు. ఇక్కడ చూస్తే సో ఇక్కడ టెడ్డీ బేర్ షేప్లో కట్ చేసే క్లాత్ కట్ చేసే వాళ్ళు ఒక ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళ పని ఏంటంటే రోజంతా టెడ్డీ బేర్స్ షేప్లో క్లాత్ని కట్ చేయడమే. ఆ రోజంతా వాళ్ళకి పొద్దున్న నుంచి ఆఫీస్ వర్క్ అంటే ఇండస్ట్రీలో పనే ఉంటుందంటే టెడ్డీ బేర్ షేప్లో క్లాత్ని కట్ చేయడమే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నెక్స్ట్ ఏంది, సో ఇంకో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆ టెడ్డీ బేర్ షేప్ కట్ చేసిన క్లాత్లో సో దూది వేసి కుట్టడం, అదే పని వాళ్ళకి పొద్దున్న నుంచి. సో అంటే నెక్స్ట్ ఏంది, సో కుట్టిన తర్వాత సో నెక్స్ట్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళు డ్రెస్సింగ్ చేస్తారనమాట టెడ్డీ బేర్కి. సో వాళ్ళ పనంతా అదే ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సో ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ నుంచి అంటే టెడ్డీ బేర్లో దూదేసి కుట్టినప్పటి నుంచి సో ఇక్కడి నుంచి వచ్చిన టెడ్డీ బేర్స్కి డ్రెస్సింగ్ చేయడము, సో వాటిని ప్యాకింగ్కి పంపించడం అదే పని. వీళ్ళేంది లాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సో
అయిపోయిన టెడ్డీ బేర్స్ ని ప్యాకింగ్ చేయడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సో ఇదేంటంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ప్రొసీజర్ అన్నమాట, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇక్కడ మిషన్స్ ని వరుసగా సెటప్ చేయట్లేదు చూడండి. సో ఇక్కడ ఏంది, క్లాత్ ని అంటే టెడ్డీ బేర్ షేప్ లో క్లాత్ ని కట్ చేసుకునే మనుషులు ఉంటారు ఈ రూమ్ లో మొత్తం. సో ఇక్కడ ఈ రూమ్ లో ఎవరు ఉంటారు, టెడ్డీ బేర్ లోపల కాటన్ స్టఫ్ చేసి కుట్టేవాళ్ళు ఈ రూమ్ లోనే ఉంటారు. సో నెక్స్ట్ ఏంది, సో నెక్స్ట్ వచ్చి టెడ్డీ బేర్ కి డ్రెస్సింగ్ చేసి ప్యాకింగ్ కి పంపించే వాళ్ళు ఈ రూమ్ లోనే ఉంటారు అన్నమాట. సో ఈ రూమ్ లో ఓన్లీ ప్యాక్ చేసే వాళ్ళే ఉంటారు, టెడ్డీ బేర్స్ ని ప్యాక్ చేసే వాళ్ళే ఉంటారు ఈ రూమ్ లో. సో ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ లేఅవుట్ లాక్ కాదు. సో ప్రోడక్ట్ లేఅవుట్ లో ఏంది, ఈ మిషన్ లో రా మెటీరియల్స్ వేసి, అంటే ఈ కంటైనర్ లో రా మెటీరియల్స్ వేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి, చాక్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలపడం ఒక మిషన్ పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఆ మిషన్ నుంచి ఈ మిషన్కి వస్తుంది అనమాట. ఈ మిషన్ లో ఏం జరుగుద్ది, షుగర్ యాడ్ చేయడం. సో ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత మోల్డింగ్ వేసుకోవడం. సో ఇక్కడ మిషన్స్ వరుసగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంది, ఇక్కడ ప్రాసెస్ని బట్టి లేఅవుట్స్ డిజైన్ చేసుకున్నారనమాట. ఫస్ట్ రూమ్ లో ఓన్లీ టెడ్డీ బేర్ షేప్ లో క్లాత్ ని కట్ చేసే వాళ్ళే ఉండాలి. సో అక్కడ ఇంకా ఏ పని జరగకూడదు, టెడ్డీ బేర్ షేప్ లో కట్ చేసే వాళ్ళే ఉండాలి. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ రూమ్ లో ఎవరు ఉంటారు. సో ఇలా అరేంజ్మెంట్ చేసుకుంటారు అనమాట, ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరు ఉండేటట్టుగా. సో టెడ్డీ బేర్ షేప్ లో చేసిన తర్వాత దానిలో దూ చేసి కుట్టడం. సో ఆ రూమ్ లో వాళ్ళే ఉంటారు. సో టెడ్డీ బేర్ తయారైన తర్వాత క్లాత్ అవన్నీ వేసి డ్రెస్సింగ్ స్టైల్ చేసి ప్యాకింగ్ పంపించే వాళ్ళు ఆ రూమ్ లోనే ఉంటారు. సో ఈ విధంగా ప్రాసెస్ ని బట్టి లేఅవుట్ డిజైన్ చేసుకుంటే ఒక్కొక్క, ఇక్కడ చూడండి ఈ రూమ్ లో చేసే ప్రాసెస్ కి ఈ రూమ్ లో చేసే ప్రాసెస్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, టెడ్డీ బేర్ షేప్ లో కట్ చేస్తున్నారు, ఇక్కడ టెడ్డీ బేర్ లోపల స్టఫ్ చేస్తున్నారు, కుడుతున్నారు టెడ్డీ బేర్స్ ని, తర్వాత డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది ఉంది. సో అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతుంది. సో అందుకని చెప్పి దీన్ని ఏమంటారు, మనం ఏమంటాము, ప్రాసెస్ లేఅవుట్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. సో ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ తయారు చేయాలంటే మీకు ప్రొడక్షన్ ఎంత పెద్ద స్థలం కావాలి మీకు ప్రొడక్షన్కి. సో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేదానికి స్థలం ఎంత కావాలి, సో ఈ ప్రోడక్ట్ తయారు చేసేదానికి చాలా పెద్ద స్థలం కావాలి. ఇక్కడ గానిస్తే మీరు, సో ఇక్కడ గానిస్తే, సో ఈ ప్రాసెస్ లేఅవుట్లో ప్రోడక్ట్లు కదులుతున్నాయి, మనుషులు ఒకే దగ్గర ఉంటారు, ప్రోడక్ట్స్ మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి క్యాండీస్ మూవ్ అవుతున్నాయి, ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తూ ఉన్నాయి. అంతేగాని ఇక్కడ ఫిక్స్డ్ పొజిషన్లో, అంటే ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్లో ప్రోడక్ట్ కలదు, మూవ్ అవ్వదు ప్రోడక్ట్ అనేది, మూవ్ అవ్వదు ప్రోడక్ట్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. సో ప్రోడక్ట్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరు, ఈ షేప్లో ఉండే చూడండి ఇక్కడ యారో మార్క్ పెట్టాను కదా, వర్కర్స్ ఎక్విప్మెంట్ మూవ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రోడక్ట్ అనేది కదలకుండా ఉంటుంది. సో మనం ఏరోప్లేన్స్ని మూవ్ చేయలేం కదా, సో వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వర్కర్స్ కదులుతూ ఉంటారు, ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని వర్కర్స్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. ఒకరు పని చేస్తుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ వర్క్ చేస్తుంటారు అన్నమాట ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్లో. సో ప్రోడక్ట్ అనేది కదలకుండా అట్లానే ఉంటుంది, దాని మీద వర్క్ అనేది జరగదు అన్నమాట. సో ఇక్కడ కాంబినేషన్ ఈజ్ పాసిబుల్ వేర్ అన్ ఐటమ్ ఈజ్ బీయింగ్ మేడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో చేయాలన్నప్పుడు, సో అప్పుడు ఏమవుద్ది, సో ప్రోడక్ట్ లేఅవుట్ పనికొస్తుందే. సో ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ ఒకటి, చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, మనం చాక్లెట్స్ తయారు చేస్తున్నాము. సో అప్పుడు ఏమవుద్ది, సో ఓన్లీ మ్యాంగో ఫ్లేవర్ ఒకటి తయారు చేస్తుంటే ఓకే, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకోరు అడుగుతారు.
సో అప్పుడు ఇది పనికొస్తుంది. మిషన్స్ అన్ని వరుసగా అరేంజ్ చేసుకుంటే ఏమవుద్ది? సో ఇక్కడ ఒకే రకమైన ప్రోడక్ట్ని తయారు చేసేదానికి మనం ప్రోడక్ట్ లేఅవుట్ వాడతాం. కానీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ యూజ్ చేశారు. సో అంటే ఏంది, ఇప్పుడు మ్యాంగో ఇక్కడ నేను ప్రజెంట్ తయారు చేసిన మ్యాంగో ఫ్లేవర్ అనుకుంటాం. సో ఇంకొకరికి ఏం కావాలి, చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ కావాలి ఒకటి కావాలి, ఒకటి స్ట్రాబెరీ చాక్లెట్ ఒకరు అడుగుతారు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కావాలని కస్టమర్ డిమాండ్ చేస్తారు కదా, అప్పుడు ఏమవుద్ది? సో అప్పుడు ఈ ఈ లేఅవుట్ ఫెయిల్ అవుద్ది అనమాట. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాడే లేఅవుట్స్ని ఏమంటారంటే మనం కంబైన్డ్ లేఅవుట్ ఆర్ ప్రాసెస్ గ్రూప్ లేఅవుట్ అనమాట. సో ఫస్ట్ వన్లో ఏంది గమనించారంటే, ఫస్ట్ వన్లో ఏంది, మ్యాంగో చాక్లెట్ తయారు చేసేదానికి ఒక కంటైనర్ ఉంటుంది. ఇంకో వన్లో ఏంది, ఇక్కడ కింద వన్లో స్ట్రాబెరీ చాక్లెట్ తయారు చేసేదానికి ఒక కంటైనర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, సో షుగర్ యాడ్ చేస్తారు. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత పెద్ద సైజ్ చాక్లెట్ చేయాలా, మీడియం సైజా, చిన్న సైజ్ చాక్లెట్ తీసుకోవాలా అనేది మౌల్డింగ్స్కి వెళ్తుంది అనమాట. సో మౌల్డింగ్స్ అయిన తర్వాత అన్నిటికి అన్నిటిపైన పేర్లు రాయాలి కదా, మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి. సో ఆ పేర్లు రాసిన తర్వాత ప్యాకేజింగ్కి వెళ్ళద్ది. సో ఈ విధంగా ప్రోడక్ట్ ప్రాసెస్ లేఅవుట్స్ని మిక్స్ చేస్తారు. సో అంటే వరుసగా మిషన్స్ని పెట్టుకున్నారు చూడండి ఇక్కడ కానీ. సో ఫస్ట్ వన్ అంటే ఇంగ్రీడియంట్స్ని కలపడం, టూ అంటే ఏంది సో షుగర్ని యాడ్ చేయడం, త్రీ అంటే ఈ మూడు త్రీలు ఏంది, సో ఫస్ట్ త్రీలో ఏంది పెద్ద సైజ్ చాక్లెట్లు తయారు చేయడం, సెకండ్ త్రీలో మీడియం సైజు, సో థర్డ్ త్రీలో ఏంది ఇక్కడ స్మాల్ సైజ్ చాక్లెట్ని తయారు చేయడం, ఫోర్త్ దానిలో ఏమవుద్ది, ఈ ఒక్కటే కదా ఇక్కడ అన్నిటికీ ఒకటే కదా జరగద్ది, వాటి మీద పేర్లు రాయడం మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి. సో లాస్ట్ ఫైవ్లో ఏం జరగద్ది, ప్యాక్ చేస్తారు నీకు కవరు, కవర్తో కడత అంటే ప్యాక్ చేస్తారు కదా, లేబులింగ్ వేసిన తర్వాత ప్రోడక్ట్ పేరు రాయాలి కదా, సో ప్యాక్ చేసి గోడౌన్స్కి పంపిస్తారనమాట. సో ఇక్కడ రెండుసార్లు వన్లు వస్తున్నాయంటే ఏంది, డిఫరెంట్ ప్రాసెస్లు జరిగినట్టు. ఇక్కడ మూడు సార్లు మూడు వచ్చాయి. సో అంటే ఏంది, ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ జరిగినట్టే కదా. సో అంటే ఏంది, ఫస్ట్ త్రీలో ఏంది పెద్ద సైజ్ చాక్లెట్ తయారు చేసేది, సెకండ్ త్రీలో ఏంది మీడియం సైజ్ చాక్లెట్ తయారు చేసేది, థర్డ్ త్రీలో ఏంది చిన్న సైజ్ చాక్లెట్ తయారు చేసేదానికి ఒక రూము. సో ఈ విధంగా ప్రాసెస్ లేఅవుట్ ప్రోడక్ట్ లేఅవుట్ కలిసి ఉంది చూడండి, అంతే కదా ఇప్పుడు అర్థమైందా? సో లాస్ట్లో గోడౌన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రోడక్ట్ ప్రాసెస్ లేఅవుట్ కలిసి ఉండేదాన్ని మనం ఏమంటాము, కంబైన్డ్ లేఅవుట్ గ్రూప్ లేఅవుట్ అంటాం. సో ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ని మిక్స్ చేసి ఉండడమే కంబైన్డ్ లేఅవుట్ గ్రూప్ లేఅవుట్ అంటాం. సో ఈ విధంగా ఫోర్ లేఅవుట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ఇంకో పేరేంది లైన్ లేఅవుట్. సో నెక్స్ట్ ఏంది ప్రాసెస్. సో నెక్స్ట్ ఫిక్స్డ్ పొజిషను. నెక్స్ట్ ఏంది కంబైన్డ్ లేఅవుట్. సో ఈ ఫోర్ ఇదేంటంటే సెల్యులర్ లేఅవుట్ అన్నమాట. సెల్యులర్ లేఅవుట్లో యూ షేప్లో ఉంటుంది, ఒక బిల్డింగ్లో యూ షేప్లో మిషన్స్ని అరేంజ్ చేస్తారనమాట. ఈ విధంగా వర్కర్స్, సో ఈ మూవ్ అవుతూ ఉంటాయి మెటీరియల్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో యారో మార్క్ చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ని ఏమంటాం అంటే సెల్యులర్ లేఅవుట్ అంటాం. సో ఇది ఎక్స్ట్రాగా చెప్పాను. సో ఈ ఫోర్ లేఅవుట్ బేసిక్. సో ఇది కాన్ఫిగరేషన్స్ అన్నమాట, కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఆపరేషన్స్.